हाय फ्रेंड्स, वेलकम टू जोश किचन। मनं चेयबोये रेसिपी चिकेन कर्री, चाला टेस्टी अयिन रेसिपी अन्नमाट। टमाटा असलु यूज चेयलेदु, ओन्ली आनियन पेस्ट कोंचेम पेट्टुकुन्नामो अंटे राइस मोत्तान्नि तिनेयोच्चेमो अन्नंत टेस्टीगा उंटुंदि। मीरंदरू तप्पकुंडा ट्रई चेयंडि। चाला ईजीगा तक्कुव इंग्रीडियंट्स तोने मनं प्रिपेर चेसुकुन्नाम। चूस्तेने नोरूरुतुंदि कदा, मरि इंकेंदुकु आलस्यं? दीन्नि एला तयारु चेयालो चूद्दां। ముందుగా కడాయిని తీసుకొని ఆయిల్ని వేసాను। దీనిలో ఆనియన్ పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। 1/2 కేజీ చికెన్ కి నేను 10 ఉల్లిపాయలను తీసుకున్నాను, పెద్ద సైజువి, ఎందుకంటే అప్రే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది। కంప్లీట్ గా పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసి ఒకసారి కలుపుకుందాం। దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగినంత కారం, 1/2 టీ స్పూన్ పసుపు, వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం। మనం వేసే మసాలాలు అన్ని కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా। ఇప్పుడు దీనిలో శుభ్రపరచుకున్న चिकेन ने कोड़ा याड चेसुकोवाले। फ्लेम शिमला पेटी ओकसारि कंप्लीट गा मिक्स चेसुकुंदाम। इला मिक्स चेसुकुन्नाक 1 ग्लास वाटर नी याड चेसुकोवाले। नेनु 1/2 केजी कि 1 ग्लास ए वेसानु। मीरु एक्कुव चिकेन अयिते वाटर क्वांटिटी कूडा कास्त पेंचुकोने वेल्लाली। ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోని మూత పెట్టి కుక్ చేసుకుందాం। 10 మినిట్స్ తర్వాత వచ్చి చెక్ చేద్దాం ఎట్లా ఉంది అన్నది। 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసాం కదా, ఈ థిక్నెస్ లో ఉంది। ఈ టైం లో మనం కాస్త కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి। మన కర్రీ చాలా పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది। ఇంకాస్త దగ్గరైనాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే। చికెన్ కర్రీ అనేది రెడీ అయ్యింది। ఇప్పుడు లాస్ట్ లో కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవటమే। చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ తో మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।